బలపడితే, ఆర్థికంగా బలపడితే రేపు వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తారని చెప్పి అణగదొక్కే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే, 5,000కో 10,000కో మన జీవితాలను తాకట్టు పెడతా ఉంటే ఇదేనా మీ ఆనందం? బీసీల ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని కష్టపడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారే, తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్టులు చేపిస్తూ ఉన్నారే, చెప్పండి ఇవాళ మెర్జింగ్ పేరుతో బీసీ కాలనీలో ఉన్నటువంటి వేల స్కూళ్ళు ఇవాళ రద్దు చేశారా మీరు? అంటే బీసీ పిల్లలకి స్కూళ్ళను దూరం చేసింది ఈ ముఖ్యమంత్రి కాదా? ఇవాళ అనేక మంది డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో చెప్పమనండి. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము దాదాపు 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తే ఇవాళ 10 లక్షల లోపుకు దిగజారిందంటే, అంటే 6 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ దూరం చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కాదా? మరి ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దూరం చేశారు, అంటే కార్పొరేట్ స్కూల్స్లో చదువుకునే అధికారం బీసీ పిల్లలకు లేకుండా చేసింది ఈ ముఖ్యమంత్రి కాదా? విదేశీ విద్య, ఆ రోజున కొన్ని వేల మందిని ప్రతి సంవత్సరం 1,000 మంది టార్గెట్గా పెట్టుకుని పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్ణయం జరిగి కొన్ని వేల మందిని మేము విదేశాలకు పంపిస్తే ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? విదేశీ విద్య బీసీలకు దూరం చేసింది ఈ ముఖ్యమంత్రి కాదా? స్టడీ సర్కిల్స్ ఎక్కడున్నాయి చూపించండి స్టడీ సర్కిల్స్. ఆ రోజున ఉన్నత విద్యలు చదవడానికి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు కోచింగ్ తీసుకోవడానికి మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్లోనో చెన్నైలోనో బెంగళూరులోనో ఢిల్లీలోనో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకునే విధంగా వాళ్ళకి హాస్టల్ వసతితో సహా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కల్పిస్తే ఇవాళన్నీ అన్ని దూరం చేస్తే ఏం చెప్తారు మీరు సమాధానం? పీజీ చదువుకునే అధికారం బీసీ పిల్లలకు లేదా? పీజీ ఫీజు నెంబర్స్ మేకుండా లేక చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? చెప్పండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి మంత్రుల దగ్గర నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు బీసీ సోదరులందరినీ నేను అడుగుతా ఉన్నా, ఇన్ని అవమానాలు ఇన్ని ఘోరాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఇంకా మీరు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బీసీలకు అన్యాయం చేసి మళ్ళీ మీరు తిరగగలుగుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళీ సామాజిక బస్యాత్రలు పెట్టి జనాన్ని పోగేసి అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సామంతరాజులు ఫ్లెక్సీలు పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావటం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీల సామాజిక ఎస్సీ సోదరులు బీసీ సోదరులు మైనార్టీ సోదరుల సామాజిక బస్సు యాత్ర నడిపించడానికి ఏ బీసీలు పనికిరారా మీకు? ఈ కార్యక్రమాలు నడపడానికి మీరు తలసల రఘురామ్ గారిని దీనికి పర్యవేక్షణకి, మర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పర్యవేక్షణకి ఆ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి వైవి సుబ్బారెడ్డి గారు ఫ్లెక్సీలు పెట్టి పూజలు చేపిస్తూ ఉన్నారే. ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి గారు, ఉభయ గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి గారు, కృష్ణా గుంటూరు జిల్లాలో అయోధ్య రామిరెడ్డి గారు, మరి రాయలసీమ ప్రాంతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున పెట్టుకుని అక్కడ సామాజిక బస్సు యాత్రలు, ఇదే నా సామాజిక న్యాయం మీరు చేసింది? బీసీలో ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు లేరా? ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా తయారవుతా ఉన్నారు బీసీ సోదరులారా. ఈ రాష్ట్రంలో బీసీ సోదరుల్ని ఒక బానిస బ్రతుకులకు చేయడానికి ఈ ముఖ్యమంత్రి దిగజార్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ అసైన్మెంట్ భూములు మనకి దాదాపు 14 లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల పేరుతో. ఈ దోపిడీ జరుగుతూ ఉంటే, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దోపిడీ చేస్తూ ఉంటే కనీసం ప్రశ్నించలేనటువంటి ఈ బీసీ నాయకత్వం మనకు అవసరమా ఈ వైఎస్ఆర్ పార్టీలో? ఇవాళ మళ్ళీ ఒక కొత్త కోణానికి ఈ ముఖ్యమంత్రి గారు మోసం చేస్తూ ఉన్నాడు, మళ్ళీ కులగణన పేరుతో.
చాలా అప్రమత్తంగా ఉండాలి సోదరులారా. మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నా, ఇది ఒక బ్లాక్మెయిలింగ్. బీసీలని బ్లాక్మెయిల్ చేయడం కోసం తీస్తున్నటువంటి కార్యక్రమమే ఈ జనగణన. మనల్ని మళ్ళీ మోసం చేసి మనకొస్తున్నటువంటి పథకాలను దూరం చేయటానికి, మనకున్నటువంటి ఆస్తుల వివరాలు సేకరించడానికి, మన పిల్లలకి భవిష్యత్ లేకుండా చేయడానికి ఇవాళ కొన్ని యాప్లు సృష్టించి ఆ యాప్ల ద్వారా ఎందుకు తంబేయాలండి? ఎందుకు ఓటీపీ చెప్పాలండి? మీకు వాలంటీర్లకు ఏ అధికారం ఉంది? కులగణన జనగణన జరగాలంటే దానికో చట్టబద్ధత ఉంది, దానికో బీసీ కమిషన్ ఉంది, జాతీయ స్థాయిలో ఓబీసీ కమిషన్ ఉంది. ఈ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ ఏమయ్యారు? ఇవాళ మంత్రి వేణుగోపాల్ గారు మాట్లాడతారు, బీసీలందరినీ తీసుకెళ్లి వైవి సుబ్బారెడ్డి గారి పాదాల దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి మరి వేణుగోపాల్ గారు. చెప్పండి, బీసీ కులగణనలో బీసీలకి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కనీసం మీరు మీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించలేరా? ఒక జనగణన జరగాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఒక చట్టబద్ధత ప్రకారం జరగాలి, పర్మిషన్స్ ఉండాలి, దానికి ఒక జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ని పెట్టాలి, వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ పర్యవేక్షణలో మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని జరగాలి, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో ఈ కార్యక్రమాన్ని నడిపించాలి. మీరు వాలంటీర్లు పెట్టి ఒక ప్రైవేట్ సంస్థకి మీరు మా బ్రతుకులు తాకట్టు పెడతారా? రామ్ ఇన్ఫోటెక్ అనే సంస్థకి తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ద్వారా ఇవన్నీ చేపించి రామ్ ఇన్ఫోటెక్కి ఈ డేటా అంతా ఇచ్చి మా బీసీ బ్రతుకులను ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వాలంటీర్లు పెట్టి ఓటీపీలు తంబేలు ఇప్పించాలని చెప్పి మెసేజ్లు పెట్టించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మా ఆస్తులు కొట్టేయడానికి, మాకు వస్తున్నటువంటి పథకాలు కొట్టేయడానికి ఇది ఒక కుట్ర. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తం కావాలా. జిల్లాలో సమావేశం పెడతారు, కనీసం మాట్లాడినెవరు? బీసీ సంఘాలు వస్తే వాళ్ళతో మాట్లాడినెవరు? అధికారులు మాట్లాడతామో లేదంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చిన గెస్టులు మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఎందుకు అభిప్రాయ సేకరణ కోసం తీసుకున్నటువంటి సభల్ని మీ వైఎస్ఆర్ పార్టీ సభల్లాగా చేసుకుంటారు ప్రభుత్వ అధికారుల సమక్షంలో? ఇదేనా ఇదేనా బీసీల పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు? మన వివరాలన్నీ కూడా సేకరించి మనల్ని, మన బీసీ సోదరుల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి జరుగుతున్నటువంటి ఏకైక కార్యక్రమం మాత్రమే ఇది. మీలో దమ్మున్నా, మీకు ధైర్యం ఉన్నా, ఇవాళ మీరు కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు బీసీలు, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేపించండి. ఇవాళ బీహార్లో ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది అమలు చేయడానికి వీల్లేదని చెప్పి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేసే విధంగా ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు మా దగ్గర ఇంతమంది ఎంపీలు ఉండి మేము పోట్లాడతామని. ఇవాళ మీకు దగ్గర దగ్గర 30 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులతో సహకుండా వెళ్ళి మీరు పోట్లాడండి, బీసీల కోసం ప్రధానమంత్రి గారిని ఒప్పించండి, అప్పుడు బీసీలు నమ్ముతారు. తప్ప ఇలాంటి తప్పుడు